లక్షల్లో ఫాలోవర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 106, దట్ ఈజ్ ఈక్వల్ టు మస్తానమ్మ. చాలా కొత్తగా ఉంది కదా ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షనే కాదండి, మనిషి కూడా చాలా కొత్తగా పాత రకమైన వంటలతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపిస్తూ తన సంప్రదాయ వంటలన్నీ కూడా మనకు రుచి చూపిస్తూ, రుచి చూపించడం కాకపోయినప్పటికీ మనకు ఎలా చేయాలి ఆ ప్రొసీజర్ అంతా చక్కగా వివరిస్తూ మొత్తానికి సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది మన మస్తానమ్మ బామ్మ. మరి ఈరోజు ఏ రెసిపీ తయారు చేయబోతుందో మన కోసం అడిగేద్దామా? అడగడమే కాదు, ఆ రెసిపీ ప్రొసీజర్ తెలుసుకుందాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం, అలాగే ఎంత శ్రద్ధగా తను చేయబోతోంది అన్న విషయం కూడా తెలుసుకుందాం. పదండి. కారం, ఉప్పు, అల్లం, దాంట్లో మొత్తం మెత్తాలా? నూనె అయితే చక్కగా కాలి కరా కరా అంటాయి. అవునా? ఏమంటారు దీని? దీని కాకరకాయ అంటారు. కాకరకాయ? కాకరకాయ కాదు, దాన్ని కాకరకాయ అంటారని నాకు కూడా తెలుసు, కానీ ఈ నువ్వు చేసిన వంటకాన్ని ఏమంటారు? ఇగురు అంటారు. కాకరకాయ ఇగురు అంటారా? ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి మన కోసం మామగారు కాకరకాయ ఇగురు చేస్తారట. చెప్పారు కదా ఎలా చేయాలో. కాకరకాయని కసాకసా మధ్యలో కట్ చేసి దాంట్లో చక్కగా ఉప్పు కారం అన్నీ కూడా పెట్టేసి గ్రేవీ అంటే ఏదైతే మనకు ముద్దలాగా ఫామ్ అవుతుందో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూజ్ చేసి దాన్ని చక్కగా నూనెలో మగ్గనిస్తే కనుక మనకు ఒక మంచి రెసిపీ రెడీ అవుతుందని చెప్తున్నారు. కాకరకాయ ఇగురు అంట. సో దానికోసం ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ముందు కాకరకాయలన్నింటినీ మనకు ఆ బొడపల్లాగా ఉంటాయి కదా కాకరకాయల మీద, అవన్నీ కూడా తీస్తున్నారు అలా చాకుతో. సో ఆ తర్వాత ఏం చేస్తారో చూద్దాం. ఏగినాక ఉప్పు కారము కరివేపాకు నాలుగు వస్తువులు వేస్తే బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికి ఇష్టమా నువ్వు చేసే వంటలు? అంతే కాకుండా ఈ కాయ పడి ఉప్పు పోసి కాయలు వేసి వడబడిపోతాయి, వడబడిపోతాయి గొడవలు పెట్టి తడంగా ఇప్పుడు సొంత వస్తుంది. అవును, ఆ పని గీది గీది కారం ఉప్పు కొబ్బరి అల్లం
ఇది ఆ కాయలు పెట్టి పెట్టి చక్కగా నూనెలో వేసి వేయించాలా? వేస్తే కర్రా 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 మాట. సో కాకరకాయ కారం కోసం అని చెప్పేసి ముందుగా పోపు దినుసులన్నీ అంటే ఫస్ట్ బాండ్లీ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె, కొద్దిగా ఏంటి కొద్దిగా కాదండి, అంటే మామగారు ఏం చెప్తుంది అంటే కొంచెం నూనె ఎక్కువగా వేస్తేనే అది రుచిగా ఉంటుంది అని చెప్పేసి. మరి అప్పుడు నూనెలు కూడా బాగా తినేవాళ్ళు కాబట్టి కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారేమో, మంచి నూనె వాళ్ళు వాడేది బాగుండేదేమో, అందుకోసం తను ఆరోగ్యంగానే ఉంది ఇంత అంత నూనె వాడుతున్నా కూడా అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పోపు దినుసులు వేసినాక అవి మాడకుండా ఉండడం కోసం వెంటనే మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేసేశారు. సో ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత వాటిని చక్కగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఏం వేస్తావు? ఇవి వేస్తావా? కొంచెం ఉల్లిపాయలు వేగాక వేయాలా? కరివేపాకు వేసావా? కరివేపాకు కరివేపాక అవును. Thank you.
వీడియోస్ చూస్తున్నారు కదండి ఫస్ట్, అంటే ఈ కాకరకాయ వేపుడు లాగా ఉంది ఇది, మస్తానమ్మ బామ్మేమో మనకి ఇగురు అని చెప్పింది. సో దీనిలో ముందు బాండ్లీ పెట్టిన తర్వాత ఫస్ట్ కొద్దిగా నూనె వేసి, కొద్దిగా ఏంటి దండిగానే వేసేసింది, తన వంటలన్నీ కూడా కొంచెం ఎక్కువ నూనెతో ఉంటాయి, టేస్టీగా ఉంటాయని చెప్పారు. సో తర్వాత నూనె కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసి, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి, అవి రెండు బాగా చక్కగా వేగిన తర్వాత కాకరకాయలని వేసి అవి కూడా బాగా వేగాయి అని తెలిసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేశారు. ఆ పసుపు తర్వాత మళ్ళీ పసుపు కూడా మొత్తం అంతా ముక్కలకి పట్టింది అని తెలిసిన తర్వాత ఉప్పు కారం ఈ మధ్యలోనే కరివేపాకు ఇవన్నీ కూడా వేసి చక్కగా వేయించారండి. సో అవంతా కూడా ఎలా ఉందంటే డీప్ ఫ్రైకి అండ్ నార్మల్ ఫ్రైకి అంటే షాలో ఫ్రైకి మధ్యలో ఉన్నట్టుగా ఉన్నాయి పీసెస్ అన్ని. సో ఇందాక చెప్తుంది తను ఇలా ముక్క తీసుకొని కనుక బాగా ఫ్రై చేస్తే కరకరలాడుతూ ఉంటాయి అని చెప్పేసి నాకైతే అనిపిస్తోంది, అది కరకరలాడుతున్నట్టుగానే ఉండేలా ఉన్నాయి, మొత్తం అంతా చక్కగా ఫ్రై అయితే సూపర్గా అయినట్టున్నాయి. సో అంటే ఫ్లేమ్ అనేది మొత్తం ఆ బాండ్లీ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా బాండ్లీలో ఉన్న కూరకి అంతా కూడా సరిపోయేలాగా ఉంది కాబట్టి ఫ్లేమ్ ప్రతి ముక్క ప్రతి ఇంగ్రీడియంట్ దాంట్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ ముక్కకు పట్టేలాగా ఉన్నాయి అని చక్కగా బాగా ఫ్రై అవుతున్నట్టుగా కనబడుతున్నాయి. సో అలా అవడం వల్లనే ఆ కూర అంత టేస్టీగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు, అంటే ఇప్పటివరకు అయిన రెసిపీస్ కనుక చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. సో ఏ రెసిపీ వేసినా అదంతా పర్ఫెక్ట్గా ఉండడానికి ఇంకోటి కూడా చెప్పారు మా అమ్మగారు, అంటే ఒక రాత్రంతా కనుక కాకరకాయని చక్కగా మజ్జిగలో పెట్టి అలా నానబెట్టి కనుక ఉంచి ఆ తర్వాత కనుక ఇలా సేమ్ ప్రొసీజర్ కనుక చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. సో అలా మీరు ట్రై చేయండి. అంటే రెసిపీస్ అన్నీ మనకు చూసినట్టుగానే అనిపించినా దాంట్లో మళ్ళీ మామగారి స్టైల్ కనబడుతుంది, అదే ప్రత్యేకం ఈ మొత్తం. అంటే తన చేసే ప్రతి రెసిపీలోనూ తన స్టైల్ తన స్పెషాలిటీ అనేది అణువణువున కనబడుతుంది మనకి. మనం ఏం చేస్తాం మామూలుగా పసుపు ఉల్లిపాయలు వేసిన వెంటనే వేయడం, అలాగే కరివేపాకు కూడా ఉల్లిపాయలు వేసిన వెంటనే వేయడం చేసుకుంటాం. అలా కాకుండా తను కాకరకాయ వేసిన తర్వాత కరివేపాకు వేయడం, అలాగే కాకరకాయ వేగిన తర్వాత పసుపు వేయడం, ఇవన్నీ కూడా తన స్పెషాలిటీస్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అయితే అంటే రెసిపీస్ మామగారు రెసిపీస్ చూసిన వాళ్ళే ఉన్నారు, కానీ రుచి చూసిన ఘనత అయితే మనకే దక్కుతుంది అనుకోవచ్చు. వనిత టీవీ ద్వారానే అది సాధ్యపడింది అని చెప్పొచ్చు. సో నేను చూస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. సో మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని. సో ఇక్కడ వాతావరణం చూస్తుంటే కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందో, పక్కన మామగారు ఉంటే కూడా అంత ఆనందంగా అనిపిస్తోంది. సో ఇంత అంటే పల్లెటూరు వాతావరణం, మంచి రుచికరమైన వంట, దాంట్లో మామగారి చేతితో ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడడం చూస్తున్నారు కదా, దాన్ని ఫస్ట్ టేస్ట్ చూసుకోండి ఎలా ఉందో అని. ఎలా ఉంది, బాగుందా? నాకు పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తినేస్తున్నావా? ఇంకా ఉడకాలా ఇంకొంచెం? సో ఇంకొంచెం ఉడకాలంట, అందుకోసం నాకు ముందు పెట్టలేదండి, లేకపోతే పాపం ప్రతిసారి అది చల్లారేదాకా వెయిట్ చేసి నాకు టేస్ట్ చూపించిన తర్వాతే దాన్ని పెడుతోంది. సో మళ్ళీ కొంచెం ఉప్పు వేసి దాన్ని కలపాలంట. సో కలుపుతున్నారు, చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో. ఇంకా ఆల్మోస్ట్ రెసిపీ అయిపోతుంది. వేరే దేంట్లో అన్న పెట్టేస్తావా? నువ్వు టేస్ట్ చూస్తావా? చూడనా నేను ఎలా ఉందో. అంతేనా? సూపర్ టేస్టీగా ఉందండి. కాకరకాయ దించుకునే ఫీలింగే లేదు సార్, అంటే ఆ చేదు ఉంటుంది కదా కాకరకాయలో, ఆ చేదు ఎక్కడ కనిపించట్లేదు, చక్కగా వేగింది. అండ్ పోపు దినుసుల ఫ్లేవర్ కానీ
ఉప్పు కానీ కారం కానీ కరివేపాకు వేశారు, వాటన్నింటి ఫ్లేవర్ కూడా సూపర్గా తెలుస్తుంది. సో మా అమ్మగారు చేసిన కాకరకాయ ఇగురు అన్నట్టు అనంటుంది, ఇదే వేపుడులాగా ఉంది. సో కాకరకాయ వేపుడి సూపర్. చాలా మంచి మంచి వంటలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అను అను థ్యాంక్స్ అను థ్యాంక్స్ అను. బాగుందా? సరే సరే థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, ఇవాళంతా హ్యాపీగా గడిచిపోయింది పల్లెటూరు వాతావరణంలో. మంచి మంచి రెసిపీస్ అన్ని కూడా టేస్ట్ చేస్తూ అండ్ తను చేసిన రెసిపీస్ అన్ని ఆ ప్రొసీజర్ తెలుసుకొని కూడా నేను ఇందాక అన్నట్టుగా ఎవరు తను చేసిన రెసిపీస్ ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. సో ఆ టేస్ట్ నేను చేశాను, ఆ భాగ్యం నాకే దక్కింది. సో ఐఎమ్ వెరీ లక్కీ అండ్ వెరీ హ్యాపీ.